ఆశయాలను ముందుకు తీసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు సూచించారు. రాజకీయ పార్టీలు పక్కన పెట్టి కుట్రలు కుతంత్రాలు మర్చిపోయి గొప్ప మేధావులు సూచించిన మార్గంలో నడవాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా దుబ్బాక పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో బీజేపీ కార్యకర్తలు కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం అన్నారు. గొప్ప సంఘం సంస్కరణలైన బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే, అంబేద్కర్ లాంటి మేధావులు జన్మించిన నెల ఏప్రిల్ నెల అన్నారు. కానీ వారు జన్మించిన రోజునే మాత్రమే ఉత్సవాలు జరపడం కాకుండా వారికి స్ఫూర్తిగా తీసుకుని మహనీయులు ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు ఇప్పుడు మహిళా సాధికారికత కావాలి, మహిళలకు 33% రిజర్వేషన్ కావాలి, మహిళా హక్కుల గురించి మహిళల గురించి ఈ మధ్య కాలంలో కొంతమంది కొత్తగా మాట్లాడటం మొదలు పెడతా ఉన్నారు. కానీ ఈ దేశానికి స్వతంత్రం వచ్చే కంటే ముందు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి రోజుల నాటి నుంచి కూడా తన శ్రీమతిని స్వయంగా టీచర్ని చేసి వారితో పాటు పేద బడుగు బలహీన వర్గాలకి సమాజంలో అట్టడుగులో ఉన్నటువంటి అందరికీ విద్య అభ్యసించడం ద్వారానే వారి హక్కులని వారు కొనసాగించుకోగలుగుతారని న్యాయమైనటువంటి పోరాటం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు జ్యోతిబాపూలే. వారి పేరు మీద 4 స్కూళ్ళు పెట్టి, వారి పేరు మీద 4 కళాశాలలు పెట్టమని చెప్పి కొంతమంది డాంబికాలకు పోతా ఉన్నారు. కానీ నిజంగా ఆ స్కూళ్ళల్లో ఉన్నటువంటి వసతులు ఎట్లా ఉన్నాయి, ఆ స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఆయా వర్గాలకి రాష్ట్ర క్యాబినెట్లో మనం సముచితమైనటువంటి న్యాయాన్ని ఇచ్చినమా లేదా అనేది ఆయా రాజకీయ పార్టీలు ఆలోచించుకుంటే బాగుంటుంది. పేరు పెట్టడం, విగ్రహాలని పూజించడం, ఆ సందర్భంగా వచ్చిన రోజు వారిని గుర్తు చేసుకోవడం కాకుండా నిజంగా జ్యోతిబా పూలే గారు కలలు కన్నటువంటి సమాజ నిర్మాణం కోసం ప్రతి రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా కృషి చేయాలని చెప్పి అప్పుడే అది వారికి ఇచ్చినటువంటి నిజమైనటువంటి నివాళిగా మనం అందరం భావించాల్సి ఉంటుంది. ఆ దిశగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పుట్టిందే, జనసంఘ ఆవిర్భవించిందే, అంత్యోదయ అనేటువంటి లక్ష్యంతో ఆవిర్భవించింది కాబట్టి ఖచ్చితంగా ఆ మహనీయుని యొక్క ఆశయ సాధన కోసం ఇది గొప్ప వారందరూ పుట్టినటువంటి ఈ నెల మొదటి వారం లోపల ఈ ఏప్రిల్ మొదటి వారంలో ఏప్రిల్ 5 ఈరోజు ఏప్రిల్ 11 ఎల్లుండి ఏప్రిల్ 14 ఈ 3 మహనీయులు గొప్ప సంఘ సంస్కర్తలు సమాజం బాగుండాలని పోరాడినటువంటి గొప్ప మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ గారు, జ్యోతిబా పూలే గారు, అంబేద్కర్ గారి మహనీయుల జన్మ వారోత్సవాలను జయంతి వారోత్సవాలను జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంగా ప్రతిసారి ఈ 3 రోజులనే గుర్తుపెట్టుకునేదో కార్యక్రమాలు చేయడం కాకుండా నిత్య జీవితంలో నిజ జీవితంలో కూడా ఆ మహనీయులు చెప్పినటువంటి ఆశయాల సాధన కోసం మనమందరం మరొకసారి అంకుటిత దీక్షతోటి పునరంకితం కావాలని, మహిళా సాధికారికత కోసం నాటు కలలు కన్నటువంటి జ్యోతిబా పూలే కలలు కన్నటువంటి కలలని నెరవేర్చాలని ఈ సందర్భంగా నేను సమాజానికి విఘ్నులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ శిరస్సు వంచి ఆ మహనీయునికి ఈరోజు వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తాను.